हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। रोज़ नी वीडियो शनग पप्पु अलागे कोब्बरी पच्चडि एला तैयार चेसुकोवालो चूपिंचिपोतुन्नानु। दानि कोसम मुंदुगा ओक पैन तीसुकुनि अंदुलोकि कोद्दिगा आयिल याड चेसुकुनि शनग पप्पु याड चेसुकोंडि ओक पाव कप्पु, अलागे ओक टेबल स्पून मिनपप्पु याड चेसुकोंडि। ओक निमिषं पाटु फ्राई चेसुकोवालि। चाला फास्ट गा फ्राई अयिपोतायंडि इवि, कलर अयिते चेंज अवकूडदु। जस्ट ओक निमिषं पाटु फ्राई चेसुकुनि इंदुलोकि 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి, లేదా మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి। ఇవి కూడా ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేయండి, చట్నీకి సరిపడా। ఇక్కడ యాడ్ చేయడం వల్ల అది కొంచెం మెత్తబడుతుందండి, సో మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా చట్నీతో కలిసిపోతదన్నమాట। ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇట్లాగా। అలాగే మనం స్టవ్ ఆఫ్ చేసుకునే జస్ట్ ఒక హాఫ్ మినిట్ ముందు ఈ కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి। ఇవి అసలు ఫ్రై చేయకపోయినా కూడా పర్వాలేదు, జస్ట్ ఒక హాఫ్ మినిట్ ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి। స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్ గా ఆరనివ్వండి గ్రైండ్ చేసుకోవడానికి। ఇది కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేసుకుందాము। సాల్ట్ యాడ్ చేసుకోండి 1-2 స్పూన్లు, అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు 4-5 వరకు యాడ్ చేసుకోండి। అలాగే 1 పావు కప్పు వాటర్ యాడ్ చేయండి, ఈ వాటరే సరిపోతాయండి మోస్ట్లీ। అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి। ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గట్టిగానే ఉండాలండి చట్నీ, ఇది లూజ్గా ఉంటే బాగోదు, సో గట్టిగానే గ్రైండ్ చేసుకోండి। అట్లాగే పోపు కోసం ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని చట్నీలో యాడ్ చేసుకున్నామంటే మన శనగపప్పు అండ్ అట్లాగే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా। ఇది దోశల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, అట్లాగే రైస్లోకి కూడా బాగుంటుంది, అట్లాగే ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, బట్ దోశలోకి అయితే మరీ ఎక్కువగా బాగుంటుంది అన్నమాట।